तो गाइस फाइनली जुजुत्सु कैसेन యొక్క సీజన్ 1 అయితే బ్రో తెలుగులో అయితే వచ్చేసింది మన క్రంచీ రోల్ లో బ్రో అసలు ఆ డబ్ అయితే వేరే లెవెల్ లో అయితే ఉంది డీమన్స్ లేయర్ విలన్ సాగా కన్నా బ్రో వెయ్యి రేట్లు మేలుగుంది हाँ ब्रो अवे चला బాగున్నాయంటే ब्रो ఇది ఇంతకన్నా బాగుంది ब्रो ఏంది నమ్మట్లేదా ब्रो ఇది చూడండి ब्रो మీరు ఒక నిమిషం కామెంట్ సెక్షన్ చూసుకుంటే ब्रो ఒక్క కామెంట్ లేదు ब्रो డబ్బింగ్ బాలేదని చెప్పి ब्रो అసలు ఆ కామెంట్ చూడండి ब्रो నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా గైస్ మీరైతే మన తెలుగు డబ్బింగ్ చాలా అంటే ब्रो చాలా సపోర్ట్ చేస్తారు ब्रो చూడండి ब्रो ఎంత మంది ब्रो సూపర్ సూపర్ తెలుగు డబ్ సూపర్ బాగుంది పర్సనల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది ब्रो పైగా అల్లైతే తెలంగాణ స్లాంగ్ అయితే వాడారు ब्रो అది నాకు చాలా బాగా నచ్చింది సో మన ఇతదోరేది ఒక డైలాగ్ అయితే ఉండిది ఇంద్రా బాయ్ మస్తున్నావు ఖుషి గురో మస్తున్నారా బాయ్ ఫేస్ డిజైన్ మార్పతే మస్తుగా ఉన్నానా బ్రో ఈ డైలాగ్ విడిన తర్వాత నేను ఎంత నవ్వుకున్నానంటే బ్రో తెలుగు డబ్ తోపు బ్రో అది చాలా బాగుంది సో మనమైతే ఈ వీడియోలో వచ్చిన 2 ఎపిసోడ్స్ అయితే బ్రో రివ్యూ చేయబోతున్నాం సో ఈ వీడియోలో మనం ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క వాయిస్ అయితే వినబోతున్నాం బ్రో నేను చెప్తున్నా కదా బ్రో డబ్బింగ్ అయితే చాలా బాగుంది సో ఇంకెవరైనా చూడకపోతే ఈ రివ్యూ వీడియో చూసిన తర్వాత వెంటనే వెళ్ళి చూడండి సో ఇంకేం చేయకుండా లెట్స్ స్టార్ట్ ఈ చూడో అందుకనే ముందు మీరు మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి బ్రో మనం అయితే 5K కి చాలా అంటే చాలా దగ్గరకున్నాం సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇంకేం చేయకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో సో గైస్ మనం వచ్చేసాం క్రంచీ రోల్ వెబ్సైట్ కి గైస్ ఇక్కడ చూసుకుంటే నా ఈమెయిల్ వెరిఫికేషన్ ఇప్పటివరకు కంప్లీట్ అవ్వలా గైస్ ఈమెయిల్ రాట్లా ఫోన్ కి సో క్రంచీ రోల్ చూస్తే బ్రో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి సో గైస్ నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ కలిగింది బ్రో ఈ సీన్ తర్వాత ఇక్కడ చూడండి అవును మాటి మాటికి ఫోన్ చేస్తున్నందుకు సారీ ఇంతకీ మా తాతయ్యకి ఇప్పుడు ఎలా ఉంది అది ఏ పాటికి మీకు చెప్పుంటారు అనుకున్నాను మీరు కాసేపు హోల్డ్ చేయండి నేను ఇప్పుడే వెళ్ళి కనుకొనొస్తాను ఇతదోరి అంకుల్ కాల్ బటన్ నొక్కి మనల్ని బ్రో ఈ నర్సెస్ వాయిస్ ఎంత బాగుంటాయి అంటే ఆ జోకర్ పక్కన పెట్టి సో ఇతదోరి వాళ్ళ వాయిస్ కూడా చాలా బాగుంది సో మనోడికి ఏంటంటే బాగా సూట్ అయింది సో పైగా తన ఏజ్ బ్రో వాయిస్ కి బాగా సూట్ అయింది సో నాకు ఫండిగా ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆ గండి చూపిస్తా ఆ సీన్ బ్రో ఇది చూడండి ససాకి ఏమంటావి గుచ్చి ఇక మనం మొదలు పెడదాం ఆత్మలారా ఆత్మలారా మాకు చెప్పండి మా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఏ విషయంలో బలహీనుడు నాకు చాలా బాగా నచ్చింది బ్రో ఎంత స్వీట్గా ఉంది బ్రో డబ్బు బ్రో ఇప్పుడు ఈ సీన్ చూడండి బ్రో ఈ సీన్ కూడా నాకంటే చాలా బాగా నచ్చింది ఏదేమైనా సరే అందరూ తనని టైగర్ ఆఫ్ వెస్ట్ అని పిలుస్తారు అన్ని పిచ్చి పుకార్లు ఇప్పుడు ఏంటి దీన్ని ఎత్తి విసిరేయాలి అంతే కదా నీకు నచ్చినట్టు విసిరాయి నేను దాన్ని ఫౌల్ అన్ను ఇంకో విషయం నేను కేవలం నువ్వెంత బలహీనుడివో చూపిద్దాం అనుకున్నాను అందుకే ఇటువంటి మాట ఎంచుకున్నాను అరే అది తను 30 మీటర్స్ వేసి వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసేసాడు అరే వా నేను గెలిచాను తనకి టైగర్ కన్నా గొరిల్లా పేరు బాగా సూట్ అవుతుంది బ్రో ఇక్కడ చూసుకుందా మీ రెండు బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ ని ప్లస్ ఆ క్యారెక్టర్స్ యొక్క వాయిస్ ని బ్రో లిప్ సింక్స్ ని చూడండి బ్రో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు బ్రో ఎక్కడ నుంచి పట్టుకొచ్చారు కానీ బ్రో స్క్రిప్ట్ రైటర్ వీళ్ళందరూ బ్రో చాలా అంటే చాలా బాగా వర్క్ చేశారు ఇక్కడ సో ఇప్పుడు మీ అందరికి ఏంటంటే ఒక సీన్ చూపిస్తా బ్రో ఆ సీన్ చూడండి ఇతని దగ్గర శాపగ్రస్త వస్తుంది ఆగు అలసిమంది త్వరగా పరిగెత్తు వెళ్తున్నాడు తను 3 సెకండ్స్ లో 50 మీటర్స్ పరిగెత్తగలడని నేను విన్నాను మనిషాలకు చిరుత పుల్ల బ్రో డైలాగ్స్ అన్ని విట్టు ఒరిజినల్ గా తీసుకున్నారు కానీ బ్రో ఇదైతే క్రింజీగా అయితే లేదు చాలా బాగా అయితే డబ్ చేశారు బ్రో నాకైతే చెప్తున్నాం కదా చాలా బాగా నచ్చింది నాకైతే చాలా వస్తుంది ఎవరు చూడలేదు మన తెలుగు డబ్ లో కానీ బ్రో ఒకవేళ నాకు ఫ్రీ టైం లేకపోయి ఉంటే నేను మీ దగ్గర అలా అయితే అసలు నేను చెప్పాను కదా ఇక్కడికి రావద్దని ప్రతిసారి పువ్వులు తీసుకురావాల్సిన అవసరం లేదు నాకు కూడా ఇవి ఇష్టం లేదు ఆయనవి తెచ్చింది మీకోసం కాదులే నర్స్ కోసం తెచ్చాను అలా అయితే అసలు తీసుకురాకు అది సరే ఇంతకి నీ క్లబ్ సంగతి ఏంటి నువ్వు నీ క్లబ్ కు వెళ్ళిపో వెళ్ళిపో శాంతి బ్రో వాళ్ళ తాతగారి వాయిస్ కూడా చాలా అంటే చాలా బాగా సూట్ అయింది సో నాకైతే ఒక మోస్ట్ లవ్డ్ వైబ్ వస్తుంది సో నాకు చాలా బాగా నచ్చింది నాకైతే చాలా బాగా నర్స్ వాయిస్ అయితే నచ్చాయి విషయం సో ఇప్పుడు చూద్దాం మన మెగుమి బాయ్స్ బ్రో మెగుమి బాయ్స్ నేను ఫుషిగురు జుజుత్సు టెక్ నుంచి వచ్చాను నేను నీతో ఒక ముఖ్యమైన అందుకే ఆయనకు అంత్యక్రియలు జరిగేటప్పుడు నేను నవ్వుతూ ఉండాలి ఎందుకే తనే బ్రో యూజి ఇతదోరి అంటే నువ్వే కదా నేను ఫుషిగురు జుజుత్సు టెక్ నుంచి వచ్చాను నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇప్పుడే ప్రస్తుతం నేను బాధల్లో ఉన్నాను
సారీ కన్న దగ్గర టైం లేదు నీ దగ్గర ఉన్న శాపగ్రస్త వస్తువు చాలా ప్రమాదకరమైంది కానీ వీళ్ళది ఇక్కడ శాపగంధ వస్తువు అన్నారు సో శాపగంధం అంటే కొంచెం బేస్ ఉంది దాంట్లో కొంచెం భయం భయంగా ఉంది సో హా ఇది బాగానే వర్కౌట్ అయింది సో ఫస్ట్ టైం వింటే చాలా వీడగుండిద్ది కానీ హా గైస్ తర్వాత మీకు అలవాటు అయిపోయింది ఇప్పటికిప్పుడే దాన్ని నాకు ఇచ్చాయి శాపగ్రస్త వస్తువా ఇదిగో ఇలాంటిది గైస్ ఇప్పుడు మీకైతే నేను ఒక వాయిస్ చూపిస్తా ఆ డెవిల్ది ఇది చాలా కామెడీ ఉంటుంది వినండి ఇక్కడ చూసుకుంటే బ్రో వాళ్ళు భయపడినప్పుడు కూడా సో సౌండ్స్ మాత్రం సో అలాగే చేస్తున్నారు నేను ఏంటంటే నేను ఏమనుకున్నా బ్రో మన తెలుగులో కొంచెం అంటే భయపడే సీన్స్ ఏడ్చే సీన్స్ కొంచెం అంటే మరీ అంతలా చేయలేరని నేనైతే అనుకున్నా బ్రో కానీ వెళ్ళి చేసి చూపించాను బ్రో ఒక్కొక్క సీన్ ఉంది కదా వస్తున్నాడు బ్రో నా బ్రో బాయ్ చూడాలి నాకు తెలుసు వెలుగు యొక్క అసలైన మజా శరీరంలోనే ఉంటుందని కుంప మునిగింది ఏది జరుగుద్దు అనుకున్నానో అదే జరిగింది బ్రో ఆ వాయిస్ ఉంది కదా నాకు తెలుసు ఫస్ట్ టైం చాలా వీడ కనిపించింది నాకు కానీ ఎంతకన్నా బాగా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు చాలా అంటే చాలా బాగుంది బ్రో ఒక డెబిన్ వైబ్స్ అయితే వస్తున్నాయి బ్రో సో గైస్ ఇప్పుడైతే మీరు సుకున్న యొక్క వాయిస్ విన్నారు బ్రో ఇప్పుడు మన గోజో సెన్సే టైం సో పదండి గోజో సెన్సే విందాం సార్ మీరు ఇక్కడికి అవును మామూలుగా అయితే నేను ఇక్కడికి రావాలనుకోలేదు కానీ నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి చూపించాల్సిందే అరే సిగ్గుపడుకు ఇలా తిరిగి పోజిపో సరే అయితే 10 సెకండ్ల కోసం తీసుకురా ఆ 10 సెకండ్లు పూర్తయ్యాక నువ్వు తిరిగి వచ్చాయి కానీ నువ్వేం కంగారు పడకు ఇక్కడ అందరికన్నా బలవంతుండి నేనే పుషిగ్రో అనుకున్నాడు వాయము అంటాడు అనుకున్నాడా బ్రో కాదు బ్రో తెలుగులో ఇలాగే వచ్చింది సో దానికి అర్థం కూడా సో పవర్ఫుల్ నేను చాలా పవర్ఫుల్ అని చెప్పి సో ఇక్కడ కూడా తను అదే చెప్పాడు సో పర్లేదు గాయ సో చాలా మంది ఏమంటే ఇక్కడ కూడా వాయము అంటాడేమో అని ఊహించారు కానీ బ్రో పర్లా ఇది కూడా బానే ఉంది గాయస్ అనుకో పైగా ఇది సెంటాయ్ లో స్పెషల్ డిష్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది జిండా ఇంకా క్రీమ్ ఫ్లేవర్ అన్నింటికన్నా బెస్ట్ ఇక్కడ మనుషులు ప్రాణాలు పోతుంటే ఈ మహానుభావుడు స్వీట్లు కొట్టుకొచ్చిందా ఏం అలా తప్ప స్వీట్ కాదు ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే ఈ మహానుభావుడు వెళ్ళి స్వీట్లు కొట్టుకుని వచ్చాడు బ్రో ఉందా ఎవరు రాశారు బ్రో స్క్రిప్ట్ బ్రో చాలా అంటే చాలా బాగా రాశారు బ్రో డైలాగ్స్ కానీ ఇవే కాదు గాయస్ ఇంకా ఆగండి నేను ఒకటి చూపిస్తా మీకు టోక్యోకి ఫుషిగురో మస్తున్నారా భై ఫేస్ డిజైన్ మారిపోతే మస్తుగా ఉన్నానా బ్రో ఫుషిగురో నువ్వు మస్తున్నారా భై బ్రో తన ఫేస్ డిజైన్ మారిపోతే మస్తున్నారా బ్రో చెప్తున్నా కదా బ్రో చాలా అంటే చాలా బాగుంది సో ఇంకెవరైనా చూడకపోతే బ్రో తప్పకుండా వెళ్ళి చూడండి సో ఇది ఒక్కడే కాదు ఇంకోటి ఉంది ఆలస్యంగా వచ్చినందుకు నేను నిన్నే వనలేను కానీ నేను నీకు ముందే చెప్పాను నీ అలవాట్లను మార్చుకోమని ముసలుడు బొమ్మలు తయారు చేస్తున్నాడేంటి బ్రో ముసలుడు బొబ్బలు తయారు చేస్తాడండి బ్రో ఈ హ్యూమర్ ఏదైతే ఉందో బ్రో బాగా అయితే వర్కౌట్ అయింది సో వాళ్ళు స్క్రిప్ట్ రైటింగ్ ఉంది కదా బ్రో అదైతే నాకు చాలా బాగా నచ్చింది బ్రో ఇది కాదు దీనికన్నా బ్రో లెజెండరీ డైలాగ్ అయితే ఉంది నిజం చెప్తున్నాం కదా అదైతే నేను అనుకోలేదు బ్రో జపనీస్ లో ఎలా ఉందో వాళ్ళు అలాగే తీసుకొచ్చి పెట్టారు కదా ఆగండి మీకు అది వినిపిస్తా ఆయన మన ప్రిన్సిపల్ మసామిచియాగా ఇతని గురించి నువ్వు చెప్పింది యూజీ ఇతాదోరి నాకు జెనిఫర్ లారెన్స్ లాంటి అమ్మాయిలంటే ఇష్టం మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది బ్రో నేనైతే అనుకోలే వాళ్ళు బ్రో ఇలా చెప్తారని చెప్పి నేనైతే అనుకోలే కానీ బ్రో వాళ్ళు బాగానే చెప్పారు బ్రో ఎలాగైతే చాలా బాగా నచ్చింది నేను ఈ దారుణమైన ప్రదేశానికి హ్యాపీగా గుడ్ బై చెప్పచ్చు బహుశా నేను సాయంత్రంలోపు టోక్యోకి చేరుకుంటాను ఒకవేళ ఎవరన్నా నన్ను స్కౌట్ చేస్తే అప్పుడు నేనేం చేయను అంటే స్టార్ట్ చేస్తారా
తినే వాయిస్ కూడా చాలా బాగానే సూట్ అయింది గైస్. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. సో నేనైతే బ్రో ఎపిసోడ్ 3 కోసం చాలా వెయిటింగ్ లో ఉన్నా. సో ఈ వీక్ అయితే నా దగ్గర 2 ఎపిసోడ్స్ అయితే వస్తాయి. సో వీక్లీ 2 ఎపిసోడ్స్ ఫైరెడ్ అయితే వస్తాయి. సో మీరైతే తప్పకుండా చూడడం మర్చిపోవాగండి. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతవరకే. సో గైస్ ఈ వీడియో చూసిన తర్వాత ఇంకెవరైనా చూడకపోతే బ్రో జెజేకే సో వెంటనే వెళ్ళి చూడండి బ్రో. తెలుగు డబ్బులు మన క్రంచి రోల్లోనే ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకుని మీరైతే హ్యాపీగా వాచ్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ ల్యాండ్ బై బై.